Visakapatnam parliamentary TDP Pradhana Karyadarshi Pasala Prasad Iroju Visaka Karyalayamlo press meet erpatu chesaru. Ee sandarbhanga ayana matladutu tama corporators pai YCP ki kannu padindi ani nagaramlo chala chotla YCP netalu land kabjalu chesi aaropanlu తమ మీద చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ నేతలే భూ ఆక్రమణలు చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కార్యకర్తల ద్వారా సింహాచలం గ్రావెల్స్ తవ్వకం చేశారని స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే మీ ఎంపీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు వాండరాశి అప్పలరాజు, రాయపు చంద్రశేఖర్, ఎండి రఫి, పొలమరుశెట్టి సీతారాం, అవగట్ట అప్పలనాయుడు, బిఆర్ జోకి నాయుడు, ప్రచార కార్యదర్శి ఎల్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బయటపడుతుంది, మీ చేయగలిగే దమ్ముందా మీకు అంటున్నాను. ఎవరైతే ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ నుంచి బెదిరించి తీసుకుపోయిన బొడ్డేటి కాశీ విశ్వనాథం అనే ఒక నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు 275 సర్వే నెంబర్లో సుమారు 2500 ఎకరాల గజాలని ఆక్రమించుకొని పెద్ద భవనం కట్టుకున్నాడు. దాన్ని తొలగించగలరా విజయసాయిరెడ్డి గారు? అదేవిధంగా మీ కన్నబాబురాజు గారు, ఎలమంచిల ఎమ్మెల్యే గారు, సీతమ్మధార దగ్గర 750 గజాలని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. మీరు తొలగించగలరా? వాళ్ళ మీద ఎంక్వైరీ చేయగలరా? అంతెందుకు, మీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు ఈ మధ్యనే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అతని మనుషుల కోసం ఒకరు దానం చేసిన భూమి అది, మాధవధార సర్వే నెంబర్ 47 48 సర్వే నెంబర్లో గల 8 ఎకరాల భూమిని సనపల వాళ్ళ కుటుంబం దానం చేస్తే అది యాక్చువల్గా నంబర్ల వాళ్ళ కుటుంబం వాళ్ళ సనపల వాళ్ళకి తాకట్టు పెట్టారు. అది అతను వినిపించుకోని పక్షంలో ఇది 1950 నుంచి ఈ కేసు నడుస్తుంది. పక్షంలో ఆ భూమిని ఆ సనపల వాళ్ళు దేవుడికి దానం చేశారు. ఆ భూమిని కాపాడవలసింది సింహాచల దేవస్థానం వాళ్ళు. 8 ఎకరాలు ఇస్తే 6 ఎకరాలే ఉందని చెప్పి తప్పుడు రికార్డులు చెప్తున్నారు. అందులో 2 ఎకరాలు మాయం. అది కాకుండా ఈ మధ్యనే మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అక్కడుండే ఇన్ఛార్జ్ కేకే రాజు గారు మీ శిష్యుడు ఎవరు? విజయసాయిరెడ్డి గారు అనుండు శిష్యుడు. అతను దగ్గరుండి 23 సెంట్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పించారు సింహాచల దేవస్థానం ఈవో అప్పుడు ఈవో ఈ రామచంద్రమోహన్ చేతే. దాన్ని నేను ఎంక్వైరీ చేయగలరా మీరు? దాన్ని తొలగించగలరా? దాన్ని కాపాడగలరా మీరు? అంతెందుకు, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాచలం కొండ గ్రావెల్ తవ్వేసి అమ్మేశారు మీ కార్యకర్తలు. స్వయాన మీ గవర్నమెంట్లో ఉండే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే 45 లక్షలు విలువైనటువంటి గ్రావెల్ అమ్మకం జరిగిపోయిందని చెప్పారు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ మంత్రులు అక్రమంగా ఎన్నో ఇల్లు కట్టించారు. వాటిని ఏమైనా మీరు తొలగించగలరా? వాటి మీద చేసిన ఎంక్వైరీ ఏమైంది? ఆ ఎంక్వైరీ ఏమైంది? విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది? ఇంతవరకు ఎందుకు మీరు దాన్ని ప్రజల ముందు పెట్టడం లేదు? మీరు వేసిన సిట్ ఏమైంది? అది ఎందుకు ప్రజల ముందు పెట్టడం లేదు? ఏమీ చేయకుండా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ అశోక్ గజపతిరాజు గారు ఆక్రమణ దారుడు.